అందరికి నమస్కారం. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. 2 కేజీలు చికెన్ తీసుకోండి. చికెన్ తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్, తగినంత ఉప్పు. ఇది ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ అండి. సో దీంట్లో మనం ఇది ఎలా చేయాలో చూద్దాం. తగినంత ఉప్పు వేయండి, దాంతోపాటు ఒక 2 స్పూన్లు పసుపు వేయండి. సో 2 స్పూన్లు పసుపు వేసిన తర్వాత కొద్దిగా 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. సో 2 గ్లాసులు వాటర్ పోసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం అండి. అలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. సో స్టవ్ మీద పెట్టుకున్నట్లయితే మనకి ఇది చికెను పచ్చి స్మెల్ అనేది పోతుందండి. అంటే చికెన్ స్మెల్ అనేది పోతుంది, మనం తినడానికి రుచిగా బాగుంటుంది చికెన్ స్మెల్ అనేది పోతుంది. సో ఇలా ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. సో 5 నిమిషాలు ఉంచుకున్నట్లయితే మనకి అది బాయిల్ అయ్యి చికెన్ పచ్చి స్మెల్ పోతుందన్నమాట. గ్రే ఇలా వస్తుంది, ఇలా వచ్చి పచ్చి స్మెల్ పోతుంది. సో అది ఇలా అయిన తర్వాత చూసుకొని దీన్ని మనం పక్కకు తీసి పెట్టుకోండి. సో పక్కకు తీసి పెట్టుకొని వాటర్ మొత్తం తీసేసి పక్కకు తీసి పెట్టుకోండి. సో పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత దీన్ని కొద్దిగా మనం మేనేజ్ చేసుకున్నాం. సో మేనేజ్ చేసుకోవాలంటే కొద్దిగా 2 స్పూన్స్ సాల్ట్ వేయండి, 2 స్పూన్లు సాల్ట్ అండ్ 2 స్పూన్లు కారం అండ్ దీంతోపాటు కొద్దిగా 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకొక 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు గరం మసాలా, 2 స్పూన్లు గరం మసాలా యాడ్ చేయండి. సో 2 స్పూన్లు గరం మసాలా యాడ్ చేసి కొద్దిగా ఒక 1 స్పూన్ టు 2 స్పూన్స్ జింజర్ పేస్ట్ ఉంటే జింజర్ పేస్ట్ వేయండి, లేదంటే అల్లం ముట్టలు వేయండి. దీంతోపాటు కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. సో చికెన్ మసాలా వేసుకొని దీని ఇలా మిక్స్ చేసుకోండి, బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. సో మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ మీరు పక్కకు వచ్చుకున్నట్లయితే ముక్కకి చికెన్ ముక్కకి మసాలా వాళ్ళన్నీ కరెక్ట్గా పడతాయండి. సో ఇలా మంచి మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇన్ కేస్ మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి, లేదంటే లేదు అది మీ ఇష్టం. సో అది ఇలా టోటల్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పక్క పెట్టుకోండి. సో పక్క పెట్టుకొని మనం ఇప్పుడు ఆనియన్ ఉల్లిపాయ కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న పాన్ పెట్టుకొని, సో పాన్ పెట్టుకొని దాంట్లో కొంత 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. సో 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా పొడి. సో ఈ 3 వేసుకొని అలా బాయిల్ చేసుకొని, సో బాయిల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టమాటో వేసుకొని, సో టమాటో వేసుకున్న తర్వాత కాసేపు అలా వేగనిచ్చిన తర్వాత మిగతా ఉల్లిపాయలు అండ్ మిరపకాయలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేసుకున్న దాన్ని పక్క తీసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో ఎందుకంటే అది గ్రైండ్ చేసుకున్నట్లయితే పేస్ట్ బాగుంటుంది, టేస్ట్ వస్తుంది పేస్ట్. సో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. సో ఇది మసాలా పేస్ట్ అనమాట. సో పేస్ట్ని ఇలా చేసి పెట్టుకొని పక్క పెట్టుకొని, సో పక్క పెట్టుకున్న తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఇంకో బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే మానేజ్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ వేసుకొని దీంట్లో కాసేపు అలా ఉంచి కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు అలా తిప్పండి. బాయిల్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత మీరు ఇన్ కేస్ కావాలంటే జీడిపప్పు, యాలకులు అవన్నీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే అది మీ ఇష్టం అనమాట. వేసుకుంటే టేస్ట్ వస్తుంది. దాని తర్వాత మీరు ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని నీళ్ళు వేసుకొని అలా తిప్పండి. తిప్పిన తర్వాత ఫస్ట్ టేస్ట్ చూడండి. సో టేస్ట్ చూసి మనకి ఇన్ కేస్ మీకు ఏమన్నా ఉప్పు కారం అన్న తగ్గినట్లయితే ఉప్పు కారం వేసుకోండి, లేదంటే లేదు అలా చేసి ఉంచుకొని దాని మీద మూత పెట్టేసుకోండి. సో మూత పెట్టేసుకున్నట్లయితే చికెన్ అనేది బాయిల్ అవుతుంది.
మినిట్స్ తర్వాత చూడడానికి చూసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని కాసేపు అలా బౌల్ని హోల్ మూసి పెట్టండి. మూసి పెట్టిన తర్వాత చికెన్ ఉడికిందని చూసుకొని, చికెన్ ఉడికిందని చూసుకున్న తర్వాత చికెన్ తీసి పక్క పెట్టేసుకొని మన సర్వ్ చేసుకొని తినేయచ్చండి. సో ఇదండి ఆంధ్ర స్టైల్ చికెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ, బాయ్.